Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ పని ఎందుకు చేయలేకపోయాం? టీడీపీలో అంతర్మదనం. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో నేతలను అంతర్మదనానికి గురిచేసింది. నాయకులు చర్చోపచర్చలు చేస్తున్నారు. ఎందుకంటే జిల్లాల ఏర్పాటు అనేది చిన్నాచితక విషయం కాదు. అమరావతి రాజధాని ఏర్పాటు కన్నా కూడా ఎంతో సెంటిమెంట్తోనూ ప్రజల మనోభావాలతోనూ ముడిపడిన వ్యవహారం. ఇది ఒక్కసారి సక్సెస్ అయితే ప్రజల మనసుల్లో నేతలు చిరకాలం గుర్తుండిపోతారు. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటే ఇక్కడ జిల్లాలను 10 నుంచి 33 జిల్లాలు చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ను ఆయా జిల్లాల ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈ క్రమంలో చిన్నపాటి వివాదాలు చోటు చేసుకున్నా వాటిని కేసీఆర్ సరిదిద్దారు. దీంతో తెలంగాణ ప్రజల మధ్య ఆయన పేరు మరింతగా నిలబడిపోయింది. అయితే ఇప్పుడు ఏపీలో వివిధ సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన సీఎం జగన్ తన ఇమేజ్ను 2019 ఎన్నికల కంటే కూడా ఎక్కువగానే పెంచుకున్నారు. పార్టీలో నేతలు ఎలా ఉన్నా ఆయన పనితీరుకు తగ్గట్లుగా అమలు చేస్తున్న పథకాలకు కూడా ప్రజలు మంచి మార్కులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు మరింతగా జగన్ గ్రాఫ్ను పెంచుతోంది. ఇది టీడీపీకి, ఇతర పార్టీలకు కూడా ఎంతో కొంత డ్యామేజ్ చేయడం ఖాయం. దీనిని దృష్టిలో పెట్టుకునే టీడీపీ నేతలు అంతర్మదనం చెందుతున్నారు. ఇలా అయితే కష్టమే అనే భావన వ్యక్తమవుతోంది. అసలు వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. అయితే అప్పట్లో దీనిని పెద్దగా చంద్రబాబు కానీ పార్టీ కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ దానిని అమలు చేశారు. అది కూడా ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరింతగా ఆయనకు ప్రజల్లో ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో తాము మిస్ అయిపోయామే, అదే పని తాము చేసి ఉంటే ఎంతో బాగుండేది కదా అనేది టీడీపీ నేతల మాట. కానీ ఇప్పటికీ ఇలా జరిగిపోయిందని, రాబోయే రోజుల్లో ఇంకెన్ని పథకాలు ప్రవేశపెడతారో చూడాలని వైసీపీ నాయకులు అంటున్నారు.